హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ మీరు చూసుకోవచ్చు. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం. 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయటం జరుగుతుంది. సో అదేవిధంగా నేను మీకు 60 డేస్ యాక్షన్ ప్లాన్ని అందజేశాను. 60 డేస్ యాక్షన్ ప్లాను, ఇందులో మీకు టాపిక్ వైజ్గా టెస్టులు కండక్ట్ చేయటం జరిగింది. దాంతోపాటు 60 డేస్ యాక్షన్ ప్లాన్ పార్ట్ 2 అని చాప్టర్ వైజ్ టెస్టులు మనం ఇప్పుడు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. వీటితో పాటుగా మే నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల ఉన్న కరెంట్ అఫైర్స్ మీద టెస్టులు కూడా మనము కండక్ట్ చేసుకుంటున్నాం. మొత్తం గ్రూప్ 2 అన్నది మనకు 150 మార్క్స్కి వస్తుంది. ఈ 150 మార్క్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్క్స్కి అట్లీస్ట్ 20 మనం స్కోర్ చేసుకునే విధంగా క్లాసెస్, మెటీరియల్, దానికి సంబంధించి టెస్టులు అందజేస్తున్నాం. జోగ్రఫీ 30కి మినిమం 20 వచ్చే విధంగా వర్క్ చేసుకుంటున్నాం. సోషాలజీ 30కి మినిమం 20 వచ్చే విధంగా మీకు క్లాసెస్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నది, దానికి సంబంధించి టాపిక్ వైజ్ టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో కరెంట్ అఫైర్స్లో 30కి మినిమం 15 వచ్చే విధంగా వర్క్ చేసుకోవటం జరుగుతూ వస్తున్నది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా నేను మీకు ఈ విధంగా క్లాసెస్లో అందజేస్తూ వస్తున్నాను. ఏపీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా అందజేస్తూ వస్తున్నాను. వాటితో పాటు మే మంత్ నుంచి డిసెంబర్ వరకు ఏవైతే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటికి టెస్టులు కూడా అందజేస్తూ వస్తున్నాను. మెంటల్ ఎబిలిటీ, మీరు మినిమం మన క్లాసెస్ని ప్రాక్టీస్ చేసినా కానీ 30కి 15 ఎట్టుపోవు. 90+ స్కోర్ తోటి మీకు ప్రిలిమ్స్ అన్నది ఈజీగా క్లియర్ చేస్తారు. సో ఈవెన్ 80 వచ్చినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ 90 వరకు మనము సేఫ్ సైడ్గా పెట్టుకుంటాం. దానికి కావాల్సిన వర్క్ ఎంతైతే మీరు రివిజన్ చేయగలుగుతారో అన్ని రివిజన్స్ కంప్లీట్ చేసుకోండి. బాగా ఎక్కువ రివిజన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. ఇవన్నీ చాలాసార్లు మీరు చదివినవే, కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి రివిజన్స్ని బాగా పెంచుకోండి. దానికి తగ్గ షెడ్యూల్ని మీరు క్లియర్గా వెళ్తూ. సరే, ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 10th నుంచి 18th జనవరి 2024. ఈ వారమంతా కూడా స్టార్టప్ ఇన్నోవేషన్ వీక్ వారము అన్నది జరుగుతూ వస్తుంది. దీనిని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడింగ్, ఇక్కడ ఉన్న చూసారా, వీళ్ళు నిర్వహించటం జరుగుతూ వస్తున్నది. సో స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు విడుదల చేయటం జరిగింది. దానికి అనుగుణంగా బెస్ట్ పర్ఫార్మర్గా ఎవరున్నారు, టాప్ పర్ఫార్మర్గా ఎవరున్నారు, లీడర్ ఎవరున్నారు, ఆస్పిరింగ్ లీడర్స్ ఎవరున్నారు, ఎమర్జింగ్ స్టార్టప్స్గా ఎవరున్నారని వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ ఏ, కేటగిరీ బి అని రెండు రకాల వర్గీకరణ చేసి స్టేట్స్ని ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అన్నది స్టార్టప్స్లో లీడర్ అనే ఈ పొజిషన్ని అందుకోవటం జరిగింది. బెస్ట్ పర్ఫార్మర్గా మళ్ళీ గుజరాతే ఇందులో రావటం జరిగింది. తెలంగాణ అన్నది టాప్ పర్ఫార్మర్స్ కేటగిరీలో నమోదవటం జరిగింది. సో ఎవరు ర్యాంకింగ్ ఇస్తారు అంటే డిపిఐఐటి వాళ్ళు ఈ ర్యాంకింగ్ ఇస్తారు. నేషనల్ స్టార్టప్ డే అన్నది 16th జనవరి నాడు మనము నిర్వహించుకుంటూ ఉంటాం. సో ఇంపార్టెంట్ ఇది స్టార్టప్స్కి సంబంధించి. స్టార్టప్స్లో ఈకోసిస్టంలో ప్రపంచంలో మనం ఇప్పుడు 3rd పొజిషన్లో ఉన్నాం. డిసెంబర్ 2023 నాటికి 1.14 లాక్ స్టార్టప్స్ భారత్లో రిజిస్టర్ అవ్వటం జరిగింది. 2015 నుంచి 2022 మధ్య కాలంలో స్టార్టప్స్లో ఇన్వెస్టర్స్ 9x అంటే 9 రెట్లు, 9 టైమ్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడ పెరిగారు. అదేవిధంగా టోటల్ ఫండింగ్ అన్నది ఆ రోజు 100 రూపాయలు ఉంటే ఈరోజు 15x అంటే 1500 రూపాయలు
ఈరోజు ఫండింగ్ అన్నది పెరిగింది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అని మనం పరిశీలన చేస్తే భారతదేశంలో స్టార్టప్స్ వేగంగా ముందుకు వెళ్తున్నాయి అన్నది తెలుస్తుంది. సో గతంలో నేను మీకు ఎకానమీ క్లాసెస్ అవి చెప్తూ కూడా ఇచ్చాను, యాంజిల్ ట్యాక్స్ స్టార్టప్స్కి సంబంధించి అవి కూడా ఒకసారి పరిశీలన చేయండి. స్టార్టప్స్కి సంబంధించి డేటా ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు సెటప్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ హైదరాబాద్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది 1971 ఏర్పాటైంది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. క్లాస్ క్లబ్ అనే ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఇది స్విట్జర్లాండ్లో ఉన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇది ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మీటింగ్ని దావోస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈయన చైర్మన్, ఫౌండర్ చైర్మన్ ఈయన. ఈయన ఏర్పాటు చేసింది ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం, స్విట్జర్లాండ్లో ఉన్నది. సో ఈయన ఇండస్ట్రియల్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ని టర్మ్ చేయటం జరిగింది. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనం చూసాం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వస్తున్నప్పుడు స్టీమ్ ఇంజన్స్ని వాడారు అని. సో చిన్న చిన్నగా అభివృద్ధి జరుగుతూ వస్తున్న ఆ సమయాన్ని ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. సో ఇండస్ట్రీస్లో వస్తువు యొక్క ఉత్పాదకత, అంటే గతంలో 100 వస్తువులు ఉత్పత్తి చేసేది, దాని తర్వాత ఈ 100 వస్తువుల స్థానంలో 1000 వస్తువులు ఉత్పత్తి చేస్తే దాన్ని సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. సో ఇక్కడ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నది డెవలప్ అవుతుంది. 100 నుంచి క్వాంటిటీ అన్నది 1000కి పెరిగింది. క్వాంటిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో సెకండ్ దాంట్లో మనము ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునే వాళ్ళం, ఫస్ట్ స్టీమ్ ఇంజన్స్ని ఉపయోగించుకోవటం జరిగింది. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్టర్ ఆటోమేషన్ను బాగా విస్తృతంగా అభివృద్ధి చెందటం జరిగింది. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది సైబర్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్, ఏదైతే ఆర్టిఫిషియల్ ఉన్నదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, విర్చువల్ రియాలిటీ కానీ, 3D ప్రింటింగ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, వీటితోటి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో విప్లవాత్మకమైన మార్పులు అన్నది వస్తాయి అని ప్రపంచ ఆర్థికవేత్తలు నమ్ముతున్నారు. అది జరుగుతున్నది కూడా. సో వీటిని ఇండస్ట్రీలో అన్వయించటమే ఈ యొక్క ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేటెస్ట్గా జరిగిన స్విట్జర్లాండ్లో జరిగిన ఈ సమావేశంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి ఈ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామంటే ఇదేదో గచ్చిబౌలిలోనో లేదా మారాపూర్లోనో ఇంకెక్కడో ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టి ఇక్కడ ఏదో ఏర్పాటు చేస్తారని కాదు. ఇట్స్ జస్ట్ ఒక ఫోరం లాంటిది, ఒక ఫోరం, ఒక వేదిక లాంటిది. వేదిక అంటే మళ్ళీ పొలిటికల్ నాయకులు వచ్చి నిలబడి ఇచ్చే లాంటిది కాదు. ఏదో ఒక హోటల్లో కూర్చొని అక్కడ పెద్ద పెద్ద మేధావులందరూ అక్కడికి వచ్చి ఏ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చర్చిస్తారు. అంతే ఇది ద 19th సెంటర్ ఫర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ విల్ బీ సెటప్ ఇన్ హైదరాబాద్. అంటే దీని అర్థము ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చర్చిస్తారు. మరి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఏ టాపిక్స్ వస్తాయంటే హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఇక్కడ చర్చించటం జరుగుతుంది. ఈరోజు చాలా సర్జరీస్ మీరు చూస్తూ ఉంటే, సర్జరీస్ లేదా ఆపరేషన్స్ కానీ ఇవి, దీన్ని రోబోస్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ మెడికల్ ఫీల్డ్, మనం లిటిల్ బిట్ మీరు కాస్త ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మొత్తం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి అండ్ సాఫ్ట్వేర్ ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, అది వేరే ఇష్యూ. సో వీటితోటే ఎక్కువగా మనకు ఈ మెడికల్ ఫీల్డ్ అన్నది రన్ అవుతుంది. టెక్నో మెడికల్. సో ఒకప్పుడు స్టెథోస్కోప్ పట్టుకునే వాళ్ళు దాంతోపాటు ఈరోజు కంప్యూటర్, ల్యాప్టాప్ పట్టుకొని
ఇప్పుడు ఉదాహరణకి హార్ట్ బీట్ ఎట్లా ఉన్నది, దీని మీద హార్ట్ మీద వాళ్ళు ఏదో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు, కంప్యూటర్లో మొత్తం వాళ్ళు స్కాన్ లాగా చూడటం జరుగుతూ వస్తుంది. వెంటనే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇగో ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది, దీన్ని ఇట్లా మనం సొల్యూషన్ చేయొచ్చని మెడికోస్ తెలియజేయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక రెవల్యూషన్ అనేది వస్తూ ఉన్నది, దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది సరే ABCD వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే కీ ఏరియా గతంలో దీని మీద ప్రశ్నలు కూడా రావటం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో ఈ మార్గరీట అనే ఆవిడ డెన్మార్క్ క్రౌన్ అంటే చెప్పాను కదా, వాళ్ళు కింగ్ అవ్వచ్చు క్వీన్ అవ్వచ్చు. క్రౌన్ అనేది ఇన్స్టిట్యూషను, కింగ్ ఆర్ క్వీన్ అనేది పర్సనాలిటీస్. సో ఆవిడ మహారాణిగా ఉండేవాళ్ళు, సో ఆవిడ వదిలేయని తప్పుకోవటం జరిగింది. సో ఈవిడ స్థానంలో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు ఫ్రెడరిక్ 10. సో ఈ ఫ్రెడరిక్ 10 అనే ఆయన ఇక్కడ రావటం జరిగింది. ఈ చిన్న చిన్న బిట్లు అనేది కూడా కాస్త ఎగ్జామ్కి ముందు 1 మంత్ ముందు చిన్న చిన్న బిట్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే చెప్పాను ఇది 25th ఫిబ్రవరి గ్రూప్ 2కి ఎక్కువ ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎక్కువగా దీన్ని ఫాలో అవుతూ ఉండాలి. కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి, అవి తర్వాత గ్రూప్ అన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు. ఫస్ట్ ఇన్ని పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చారు అమోనార్క్ స్థానంలో అంటే మీరు ఫ్రెడరిక్ 10 అని గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా తైవాన్లో విలియం లాయ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈయన తైవాన్, ఈయన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన రావటాన్ని చైనా నెగిటివ్గా చూస్తుంది, ఈయన్ని డేంజరస్ సపరేటిస్ట్గా చైనా భావిస్తూ ఉన్నది. తైవాన్కి అండ్ చైనాకి అసలు పడదు. సో తైవాన్ మేమే ఒరిజినల్ చైనీస్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. చైనీస్ తైవాన్లది ఏమీ లేదు, అది మా భూభాగమే, మేమే ఒరిజినల్గా ఉన్న పార్టీ, మాదే ఒరిజినల్ చైనీస్ అని వాళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళ మధ్య క్లాష్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది, వీళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వీళ్ళకి పడదు. సో ఇలాంటి సమయంలో తైవాన్ ఒక సపరేట్ కంట్రీగా ఆవిర్భవించాలని ప్రయత్నం చేస్తుంది, రికగ్నైజ్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఈయన ఇక్కడ రావటం జరిగింది. సో ఈయన్ని ఒక డేంజరస్ సపరేటిస్ట్, విభజన చేసేవాడిగా చైనా భావిస్తుంది. మరి ఏ విధంగా చైనా తైవాన్ పాలిటిక్స్ ముందు ముందు టర్న్ అవుతాయో అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది మనం. ఇవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈయన జయశంకర్ గారు తెలిసిందే మీకు, ఈయన ఇరాన్కి టూర్ వెళ్ళటం జరిగింది. ఇరాన్కి టూర్ వెళ్ళినప్పుడు పార్ట్ ఆఫ్ బైలాటరల్ డిస్కషన్స్లో 9th క్లాసిక్ లాంగ్వేజ్గా పర్షియన్ లాంగ్వేజ్ని కూడా మేము యాడ్ చేస్తామని తెలియజేస్తారు. ఈయన యాడ్ చేయక ఈయన చెప్పకముందే గతంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మేము మరికొన్ని లాంగ్వేజెస్ని క్లాసిక్ లాంగ్వేజెస్లోకి తెస్తాము, వాటిల్లో పాలీ, ప్రాకృతి, పర్షియన్ అనేవి ఉంటాయని చెప్పాం. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందో దానికి సంబంధించిన అంశాలు మాత్రమే మంత్రులు వివిధ స్థానాల్లో వాళ్ళు చర్చించటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇది ఈయన వ్యక్తిగతం కాదు, అంతకుముందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద నిర్ణయం తీసుకున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తీసుకుంది ఈ నిర్ణయం? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేసింది, దాన్నే ఈయన ఈ మీటింగ్లోకి వెళ్ళి కన్వే చేయటం కూడా జరిగింది. సరే, మరి ఇప్పటివరకు ఎన్ని భాషలు క్లాసిక్ లాంగ్వేజ్లో ఉన్నాయని పరిశీలన చేస్తే, ఫస్ట్ క్లాసిక్ లాంగ్వేజ్ అర్హత పొందింది 2004లో తమిళ్, రెండవది సాంస్క్రిట్ 2005లో, 2008లో కన్నడ మరియు తెలుగు, 2013లో మలయాళం, 2014లో ఒడియా. 1, 2, 3, 4, 5, 6 మొత్తం ఇప్పటికే 6 భాషలకి క్లాసిక్ లాంగ్వేజ్ హోదా అన్నది ఉన్నది. వీటితో పాటు మరో 3 భాషలకి కూడా మేము
క్లాసిక్ లాంగ్వేజ్ హోదా ఇస్తామని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చెప్పారు. ఆ మూడు భాషలు ఏమిటి అంటే పాలీ, ప్రాకృతి అండ్ పర్షియన్, ఫార్సీ ఏదైతే అది. సో ఈ మూడు రావటంతో మొత్తం 9 అవుతున్నాయి. సో అందుకే ఇక్కడ యాజ్ వన్ ఆఫ్ 9th క్లాసికల్ లాంగ్వేజ్ పర్షియన్ అని ఈయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఏదన్నా ఒక లాంగ్వేజ్ క్లాసిక్ లాంగ్వేజ్ హోదా రావాలంటే అది దాదాపు 1000 నుంచి 1500 సంవత్సరాల లిటరీ ఎవిడెన్స్ని కలిగి ఉండాలి, ప్రాచీన భాష అయి ఉండాలి. మనం చూసాం తెలుగుకి ఉన్నది, సంస్కృతానికి ఉంది, ఈ విధంగా పాలి బుద్ధుడి యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రాశారు. తర్వాత ప్రాకృతంలోకి కూడా షిఫ్ట్ అయినాయి, అవన్నీ మనం డిస్కస్ చేసాం వివిధ సందర్భాలలో. సో ఆ కారణంగా ఇవన్నీ కూడా వచ్చినాయి. సో పర్షియన్ అన్నది కూడా దాదాపు 1000 సంవత్సరాల పైనుంచి కూడా ఉన్నది అని మనం గుర్తించడం జరుగుతుంది. సో ఇవి క్లాసిక్ లాంగ్వేజెస్ అది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అందులో 22 లాంగ్వేజెస్, చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోండి ఎంతవరకు ఉన్నది మనకు మైండ్లో అని. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్సీల వర్గీకరణకు కేంద్రం 5 సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఇది ప్యానెల్ అండి, జస్ట్ ఇట్స్ అ ప్యానెల్ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ప్యానెల్ టు లుక్ ఇన్ టు ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్. అంతవరకు మాత్రమే ఈ ప్యానెల్ పనిచేస్తుంది. దాని క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు, సభ్యులు హోమ్ మినిస్టర్కి సంబంధించిన సెక్రటరీ, లా మినిస్టర్కి సంబంధించిన సెక్రటరీ, ట్రైబల్ అఫేర్స్కి సంబంధించిన సెక్రటరీ, సోషల్ జస్టిస్కి సంబంధించిన సెక్రటరీ, కార్యదర్శులు మాత్రమే, వీళ్ళు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ, ట్రైబల్ అఫేర్స్ సెక్రటరీ, సోషల్ జస్టిస్ సెక్రటరీ. సో ఈ 5 మెంబర్స్ తోటి ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ప్యానెల్ ఏం చేస్తుంది అంటే దాదాపు షెడ్యూల్డ్ క్యాస్ట్లు, ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు 1200 కులాలు ఉన్నాయి, 1200 క్యాస్ట్లు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, ఈ 1000 రూపాయలని ఈ 1200 కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానంగా పంపిణీ అన్నది జరగాలి. అదే ఇక్కడ చూడండి, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్, అన్ని కులాలకి సమానంగా 12 రూపాయలు చొప్పున అందుతూ రావాలి. ఇది ఒక పాయింట్. లేదా ఏదే ఇంకా వెనకబడిన కులాలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళకి 15 రూపాయలైనా అందుతూ రావాలి. ఈ విధంగా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలన్నది ఈ ప్యానెల్ అన్నది డిస్కస్ చేస్తుంది. ఈ 12 ఆర్గ్యుమెంట్స్ ఏమిటి అంటే ఈ 1200 కులాలలో 5 కులాలు మాత్రమే గరిష్ట లబ్ధి, మ్యాక్సిమం బెనిఫిట్ అనేది పొందుతున్నాయి. మిగిలిన కులాలు ఏవైతే ఉన్నాయో 1100 కులాలు సుమారుగా, వాళ్ళు ఈ అసలు లబ్ధి అన్నది ఉన్నది అనేదే వాళ్ళకి తెలవట్లేదు, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయన్న విషయం కూడా తెలవట్లేదు, వాళ్ళు అదేవిధంగా వెనకబడిపోతున్నారు. సో ఎస్సీలో ఈ విధంగా ఒకళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఎక్కడ 1950లో ఏ టైంలో అక్కడ ఉన్నారో అప్పటి నుంచి కూడా అదే స్థానంలో ఉన్నారు తప్పితే వీళ్ళలో ఎలాంటి పురోగతి లభించటం లేదన్నది ఇక్కడ సారాంశము. సో ఈ ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయటానికి తగిన సూచనలు తోటి ఇవ్వమని క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన నియమించడం జరిగింది. ఇదిగో ఈయన పేరు క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గూబా, ఈయన ప్రధానమంత్రి గారు. ఈ ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ ఎన్నికల సమయంలో మందకృష్ణ మాదిగ గారితోటి ఒక సమావేశం, ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో ఆ సందర్భంలో ఈయన ప్రామిస్ చేశారు, ఎస్సీలో వర్గీకరణ గురించి నేను ఒక కమిటీని నియమిస్తాను అని. దానికి అనుగుణంగా ఈ కమిటీని నియమించారు. అయితే ఇక్కడ అభ్యర్థులకి డౌట్ రావాల్సింది ఏమిటి అంటే ఈ కమిటీ అన్నది ఇప్పుడు బీసీలో ఏ విధంగా అయితే ఏబీసీబి, బీసీసి, బీసీడి అని ఉన్నాయో అదేవిధంగా ఎస్సీలో ఏ ఎస్సీబి ఎస్సీసి అని సజెస్ట్ చేస్తుందంటే
అట్లా సజెస్ట్ చెయ్యదు. ఎస్సీలో వర్గీకరణ అన్నది కోర్టులో ఉన్నది. సో కోర్టులో ఉన్న విషయంపై వీళ్ళు మాట్లాడటానికి అర్హత లేదు. ఫస్ట్ పాయింట్, ఎక్కడ కోర్టులో ఉన్నదండి అంటే ఇక్కడ చూడు, సుప్రీంకోర్టు కేసులు ఇవి. చిన్నయ్య వెస్ ఆంధ్రప్రదేశ్ 2004లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 341 ప్రకారము ప్రెసిడెంట్ లిస్టులో, ప్రెసిడెంట్ లిస్ట్ వస్తుంది కదండి, ఆ లిస్టులో ఎస్సీగా చేర్చితే వారిని ఒక సపరేట్ క్లాస్గా, ఒక వర్గీకరణగానే భావించటం జరుగుతుంది. వాళ్ళందరూ ఒక క్లాస్గా పరిగణిస్తాం, వీళ్ళందరూ ఒక క్లాస్. సో ఈ విధంగా చేసినప్పుడు రాష్ట్రాలు దీన్ని సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీఏ ఎస్సీబి ఎస్సిసి చేసే అధికారము రాష్ట్రాలకి, రాష్ట్రాల శాసనసభకి లేదు అని ఈ తీర్పులో, 2004 తీర్పులో తెలియచేయటం జరిగింది. దాని తర్వాత 2020లో దేవేంద్ర సింగ్ కేసు. సో ఆ కేసులో 5-మెంబర్ బెంచ్ యునానిమస్లీ రూల్ దట్ సబ్ కేటగిరైజేషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, చేయొచ్చు ఎస్సీఏ ఎస్సీబి ఎస్సిసి ఎస్సిడి ఈ విధంగా చేయొచ్చు. చేసి ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏదైతే ఉందో, విద్య మరియు ఉద్యోగాలు, వీటిలో ఎస్సీఏకి ఎంత ఎస్సీబికి ఎంత ఆ విధంగా వర్గీకరణ చేయొచ్చు. సబ్ కేటగిరైజేషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని తెలియజేసింది. అట్ ద సేమ్ టైం ఇక్కడే చిన్న విషయాన్ని గమనించండి, సజెస్ట్ ఏ లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రూల్ ఆన్ ద మ్యాటర్. మేము 5 మెంబర్స్తో ఇచ్చాము దీన్ని, దీనిని మేము లార్జర్ బెంచ్, లార్జర్ అంటే ఇప్పుడు 5 అయింది కదా, దీనికన్నా పెద్దది ఏది ఉంటుంది, 7-మెంబర్ బెంచ్. సో వీళ్ళు ఫైనల్గా దీని మీద ఒక తీర్పు అన్నది వెలువరిస్తారని 2020లో తెలియజేసింది. దాని తర్వాత నడుస్తూ వస్తుంది కాలము. సో రీసెంట్గా సుప్రీంకోర్టు 7-మెంబర్ బెంచెస్ని చాలా ఏర్పాటు చేయటం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఐటమ్ వచ్చి సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీ క్యాస్ట్, దానికి సంబంధించి ఏ విధంగా ఉండాలన్నది ఈ 7-మెంబర్ బెంచ్ పరిశీలన చేస్తుంది. సో ఇటువైపు సుప్రీంకోర్టు పరిశీలన జరుగుతూ వస్తుంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయటం కూడా జరిగింది క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన. ఈ క్యాబినెట్ కమిటీ అనేది కేవలం పాలసీ రిలేటెడ్గా మాత్రమే తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 16 క్లాస్ 4లో రిజర్వేషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, విద్యలో ఎంత ఇవ్వాలి, ఉద్యోగాల్లో ఎంత ఇవ్వాలి అవేమీ చెప్పదు. 15 ఆర్టికల్ ఏమో విద్య గురించి చెప్తుంది, ఆర్టికల్ 16 ఏమో ఉద్యోగాల గురించి చెప్తుంది. ఉద్యోగాల్లో ఎస్సీకి ఏకి ఎంత బీకి ఎంత అవేమీ చెప్పదు ప్రస్తుతము ఏది ఈ క్యాబినెట్ కమిటీ. అది కేటగిరైజేషన్ చెయ్యొచ్చా లేదా అన్నది, సుప్రీంకోర్టు 7-మెంబర్ బెంచ్ తెలుపుతుంది. ఆల్రెడీ 5-మెంబర్ బెంచ్ తెలిపింది చేయొచ్చు అన్నది, దాన్ని మరింత లోతుగా పరిశీలన చేసి ఇది చెప్తుంది. ఇది చెప్పిన తర్వాత కేంద్రము అప్పుడు చట్టపరంగా రాజ్యాంగ సవరణ ఉంటే చేసి అది చేయటం జరుగుతుంది. మరి ఈ జడ్జిమెంట్ ఏమొస్తుందో చూడాలి. రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చా, కేవలం కేంద్రం ఒకటే చేయాలా అన్న విషయం కూడా ఈ 7-మెంబర్ బెంచ్ అన్నది తెలపాలి. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే 2004లో కేసులో రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు సబ్ క్లాసిఫికేషన్ అని చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. మరి 2024లో 7-మెంబర్ బెంచ్ ఏ విధమైన తీర్పు వస్తుందో వేచి చూడాలి. సో సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా ఫైనల్ డెసిషన్స్ని చెప్పడానికి వీలుండదు. మరి కమిటీ ఏర్పడింది కదంటే కమిటీ కేవలం పాలసీ మ్యాటర్లో మాత్రమే మనకు తెలుపుతుంది. సో ఈక్వల్గా లబ్ధి ఏకూధంగా చేకూర్చాలి, ఓన్లీ పాలసీ మ్యాటర్స్, రిజర్వేషన్లు కాదు. సో ఇది అభ్యర్థులు గమనించండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రాఫైన్ ఇన్నోవేషన్ సెంటర్ని కేరళలో తీసుకొని వస్తున్నారు. సో ఈ గ్రాఫైన్ అన్నది చాలా పలచగా ఉంటుంది, బట్ 200 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ స్టీల్.
స్టీల్ కన్నా కూడా 200 టైమ్స్ అబ్బా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ మరి అంత బరువు ఉండాలా అంటే బరువు ఉండదు, 6 టైమ్స్ లైటర్ వెయిట్ దెన్ స్టీల్. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం ఆ విలను బుల్లెట్ ఒకటి గన్తో కాలుస్తూ ఉంటాడు, కాల్చినప్పుడు విలన్ ఒకటి అడ్డంగా పెట్టుకుంటాడు, సో ఆ బుల్లెట్ అక్కడికి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ లాగా ఆ బుల్లెట్ దానికి తగిలి కింద పడిపోతుంది. ఒక సన్న థిన్ మెటీరియల్, ఒక సన్నని థిన్ మెటీరియల్ మన మూవీస్ వాటిల్లో చూస్తాం కదండి. సో ఇట్లాంటి థిన్ మెటీరియల్స్, వెయిట్ ఉండదు, ఇది వెయిట్ ఉండదు అండ్ హై ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సో ఇలాంటిదే ఈ గ్రాఫైట్ గ్రాఫిన్ అనేది. సో ఇది ఒక్కసారి దీన్ని డెవలప్ చేస్తే ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్లో రెవల్యూషన్స్ పట్టుకొని వస్తుంది. అండ్ బెస్ట్ కండక్టివ్ కూడా. ఇప్పుడు కాపర్ని మనం బెస్ట్ కండక్టర్గా మనం భావిస్తూ ఉంటాం, ఫస్ట్ సిల్వరు దాని తర్వాత కాపర్ని భావిస్తూ ఉంటాం. సో కాపర్ సిల్వర్ కన్నా కూడా ఇది గ్రాఫిన్ అన్నది బెస్ట్ కండక్టర్గా మారుతున్నది. సో చూడాలి దీని అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఫర్దర్ అన్నది. బట్ ఎనీవే ఇండియాస్ ఫస్ట్ గ్రాఫిన్ ఇన్నోవేషన్, ఇది కేవలం ఇన్నోవేషన్ సెంటర్ని కేరళలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ ఇవి ఏపీకి సంబంధించిన ముఖ్య అంశాలు. సో వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అండి. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడే హైడ్రో ఉంటుంది, హైడ్రో పవర్ అంటే హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, నీటి నుంచి విద్యుత్ వస్తుంది, ఇక్కడే విండ్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడే సోలార్ ఎనర్జీ ఉంటుంది, సోలార్ ప్యానెల్స్. ఈ మూడింటిని కనెక్ట్ చేసి ఒక వైర్తోటి అక్కడి నుంచి విద్యుత్ పొందుతాం, దానిని ఇంటిగ్రేటెడ్ ఈ ప్రాజెక్ట్ అని పిలవటం జరుగుతుంది. అట్లాంటిది ప్రపంచంలో 3 ఐటమ్స్ నుంచి, 1 హైడ్రో, 2 సోలార్, 3 విండ్, మూడింటి నుంచి ఒకేసారి విద్యుత్ పొందే లార్జెస్ట్ ప్రాజెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇది. దీనిని గ్రీన్కో గ్రూప్, గ్రీన్కో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండ అక్కడ, దాంతోపాటుగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం, ఈ రెండు ప్రాంతాలు కలిపి పాత కర్నూలు జిల్లా అంటారు. సో ఈ పాత కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అన్నది వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి సోలార్ ఎనర్జీ 3000 మెగావాట్స్, విండ్ ఎనర్జీ 550 మెగావాట్స్, హైడల్ ఎనర్జీ 1680 మెగావాట్స్, టోటల్ 5230 మెగావాట్ల విద్యుత్ అన్నది ఉత్పత్తి జరుగుతుంది. $3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి, 2023 నాటికి కంప్లీట్ అవుతుందని తెలియజేశారు. సో ఇది డిలే, 2024 నాటికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని లేటెస్ట్గా తెలియజేయటం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రశ్న, ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ సోలార్ విండ్ హైడల్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుంది అంటే కర్నూలు జిల్లా. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్. ఎంత విద్యుత్ ఉత్పత్తి అంటే ఇదిగో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది, 5000 ఎంత. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ని ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అంటే కడప జిల్లా పొద్దుటూరులో. మున్సిపాలిటీస్ ఉన్నాయి కదండి, మున్సిపల్ ఏంటి వాళ్ళు వాటర్ సప్లై చేస్తారు, స్ట్రీట్ లైట్స్ చూస్తారు, ఏవైతే షెడ్యూల్స్లో ఉన్నాయో ఆ వర్క్ మాత్రమే చూస్తూ ఉంటారు. అవి కాకుండా వీళ్ళు ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నారు. పెట్రోల్ బంకు నిర్వహణ అట్లా ఫస్ట్ ఎక్కడ వచ్చింది అంటే కడప పొద్దుటూరులో వచ్చింది. నెక్స్ట్, ఏపీకి సంబంధించి ఆక్వా తొలి ఫిషరీస్ యూనివర్సిటీ అన్నది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేముల దీవి వద్ద ఏర్పాటు చేశారు. మొత్తం 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 40 ఎకరాల్లో దీని క్యాంపస్ అవన్నీ కూడా రన్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న బిట్లో అయినా ఇంపార్టెంట్, తొలి ఫిషరీస్ యూనివర్సిటీ. నెక్స్ట్, కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సమీపంలో తపసిపూడి వద్ద ఆంధ్రప్రదేశ్ 5000 కోట్లతోటి
బందర్ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ అంటాం దీన్ని, దాన్ని నిర్మిస్తున్నది. సో ఇవి పోర్ట్స్ ప్రపోజ్డ్ అండ్ పోర్ట్స్ ఆపరేషనల్. కృష్ణపట్నం నెల్లూరు ప్రాంతంలో ఆల్రెడీ ఆపరేషనల్, కాకినాడ పోర్ట్ ఆల్రెడీ ఆపరేషనల్, గంగవరం అండ్ విశాఖపట్నం ఆల్రెడీ ఆపరేషనల్, అంటే ఇప్పుడే పనిచేస్తున్నాయండి. ప్రపోజ్డ్ పోర్టు భావనపాడు, దీన్ని మూలాపేట పోర్ట్ అని కూడా అంటారని మీకు చెప్పాను, అది. మేఘవరం పోర్టు 2, నక్కపల్లి పోర్టు 3, తొండగి పోర్టు 4, నర్సీపురం 5, మచిలీపట్నం, ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ పోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. అదేవిధంగా నిజాంపట్నం, ఓడరేవు, రామాయపట్నం, దుగ్గిరాజపట్నం, ఇక్కడ చిన్న పోర్ట్ ఉన్నది, దీన్ని ఇంకా వీళ్ళు పెద్ద చేస్తున్నారు. మచిలీపట్నంలో కూడా చిన్న పోర్ట్ ఉంది, దాన్ని ఇంకా మోడర్నైజ్ చేసి పెద్ద చేస్తున్నారు. మొత్తం 5,000 కోట్లతోటి బందర్ పోర్టుని నిర్మిస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇండియా అండ్ జర్మనీ. ఇండియా అండ్ జర్మనీ ఇండో జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్, అగ్రికల్చర్ అండ్ ఎకాలజీ ఈ రెండు కలిసి వెళ్ళాలి. అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటము, ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతూ ఉంటే సాయిల్ ఫెర్టిలిటీ పోతుంది, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, ఎకాలజీ దెబ్బతింటుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, ఇలా మనం చాలా చెప్పుకుంటాం. సో ఈ రెండు కలిసి వెళ్ళటానికి ఒక రీసెర్చ్ సెంటర్ కావాలి, రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్. అది మరి ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి అని ఇక్కడున్న జర్మనీ వాడు ఆలోచిస్తుంటే, వాడుకు ఇగో ఇదిగో ఇక్కడ ఉన్నది కడప జిల్లా పులివెందుల, ఇక్కడ ఏర్పాటు చేద్దామని ఇక్కడికి వచ్చాడు. సో అది దీని యొక్క ప్రాధాన్యత. ఇండో జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్, ఇది గ్లోబల్ సెంటర్ అండి, ఇండియా వరకే లేకపోతే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కాదు, ఇది గ్లోబల్ సెంటర్ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు కడప జిల్లా పులివెందుల్లో. నెక్స్ట్ వివిధ ఇండెక్స్లు సూచీల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏ విధంగా ఉంది అవన్నీ కూడా నేను సింప్లిఫై చేసి ఇక్కడ ఇస్తున్నా. సురక్షితమైన తాగునీరు సరఫరా అందించడంలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ర్యాంకు పొందింది, ఫస్ట్ తమిళనాడు ఉన్నది. మొత్తం 700 పాయింట్లు సురక్షితమైన తాగునీరు అందించడంలో 700 పాయింట్లు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్కి 657 పాయింట్లతోటి ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్థానంలో ఉన్నది సురక్షితమైన తాగునీరు. ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఏ వీళ్ళు 1 ఏప్రిల్ నుంచి 1 ఏప్రిల్ నుంచి 20th మే, అంటే ఏప్రిల్లో ఏప్రిల్ 30 డేస్, ఇక్కడ 20 డేస్, మే 20 కదండి 20, మొత్తం 50 డేస్ ఎన్ఆర్జీఏ ఏ విధంగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుందని పరిశీలన చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ 1st ర్యాంకు పొందింది. ఈ 50 రోజులు బాగా ఎండాకాలం, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఏప్రిల్ మే అంటే ఎండలు అదిరిపోతాయి. ఇంత ఎండల్లో కూడా ఆంధ్రప్రదేశ్ 6.83 కోట్ల పని దినాలని కల్పించింది, అండ్ సగటు కూలీ ఒక రోజుకి 245 రూపాయలు ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఎక్కువ పని దినాలు కల్పించటము ఫస్ట్ పాయింట్, అండ్ ఎక్కువగా సగటు వేతనం అందించటము క్రైటీరియాలో ఆంధ్రప్రదేశ్ 1st ర్యాంకుని పొందింది. నెక్స్ట్ పేదలకి ఇల్లు ఇవ్వటంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ వీటి నుంచి కట్టిన ఇల్లుని పేదలకు ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్ 1st స్థానాన్ని పొందింది. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, మొత్తం 1,60,480 ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్లో 21,891 ఉన్నాయి ఎక్కువగా. దాని తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 2nd పొజిషన్లో ఉన్నది. నెక్స్ట్ మెరైన్, బెస్ట్ మెరైన్ స్టేట్ ఏది అని, ఇవంతా మెరైన్ అంటే కోస్టల్ ఏరియాస్లో బెస్ట్ మెరైన్ స్టేట్ ఏది ఉన్నదని డిఫరెంట్ క్లైమేట్ పరంగా కానీ రిసోర్స్ పరంగా కానీ అవన్నీ చూస్తే ఫస్ట్ ఏపీ ఉండటం జరిగింది. 6th వన్,
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు చేయటంలో, అంటే సమాచార హక్కు చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానాన్ని కలిగి ఉన్నది. టమాటాల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది. కోడిగుడ్లు ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో తలసరి కోడిగుడ్ల లభ్యత 501 కోడిగుడ్లు లభ్యత అన్నది ఉన్నది. పర్యాటక ఆకర్షణలో, టూరిజంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానాన్ని కలిగి ఉంది. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ తమిళనాడు, 3వ స్థానంలో ఏపీ. కూరలు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం కలిగి ఉంది. చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానాన్ని కలిగి ఉన్నది. నెక్స్ట్ స్పార్క్, సిస్టమాటిక్ అండ్ ప్రోగ్రెసివ్ రియల్ టైమ్ ర్యాంకింగ్. స్పార్క్ అంటే మోప్మా ఉన్నది చూసారా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ. సో పట్టణాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడంలో మోప్మా బాగా పనిచేసిందని ఈ అర్బన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్పార్క్ ర్యాంకింగ్ ఇస్తూ వస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలనలో ఫస్ట్ ఉంది. 13th పాయింట్, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధనాన్ని పొదుపు చేయటం. సో ఇంధనాన్ని పొదుపు చేయటంలో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర జలశక్తి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం తొలి వాటర్ బాడీ సెన్సెస్ని వీళ్ళు విడుదల చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 1,90,777 చెరువులు ఉన్నాయి. సో వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని జలశక్తి తెలియజేయటం జరిగింది. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు, ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో 219,518 రూపాయలు. సో తలసరి ఆదాయంలో 9th ర్యాంక్లో ఉన్నాము. సో ఇవి ఏపీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన స్టాటిస్టికల్ ఇండెక్స్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను అందిస్తాను. కాస్త ఏపీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉండండి, మంచి స్కోర్ వస్తుంది. గతంలో కొన్ని ఇచ్చాను, ఈరోజు కొన్ని ఇస్తున్నాను. అట్లా ఇంకా కవర్ చేసుకుంటూ వెళ్తాం, ఎగ్జామ్ వరకు ఎన్ని వస్తే అన్ని. నెక్స్ట్ నిన్న చూశారు మీరు 19th జనవరి నాడు వరల్డ్లో టాలెస్ట్ స్టాచ్యూ అంబేద్కర్ గారిది ఓపెన్ చేయటం జరిగింది. సో ఇది మొత్తం 206 ఫీట్ ఉన్నది. మొత్తం 400 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవటం జరిగింది. అమరావతి స్మృతి వనంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని కన్స్ట్రక్షన్ ఏజెన్సీ MSKPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయటం జరిగింది. ఇవన్నీ మీరు చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమ్యూనిటీ అన్నది 19% ఉన్నదండి. సో ఈ కమిటీ ఇది ఏదైతే ఉన్నదో ఈ స్టాట్యూకి అంబేద్కర్ గారి స్టాట్యూకి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. సామాజిక న్యాయం అందించే స్టాట్యూ అంబేద్కర్ గారిది ఇది. సో ఇదంతా కూడా స్మృతివనం ఇక్కడ నుంచి. సో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో ఏపీకి సంబంధించి కూడా వస్తున్నాయి, చదవండి. సో ఏపీ జియోగ్రఫీ కూడా నేను మీకు మెటీరియల్ ఇచ్చాను. సో అందులో జిల్లాల సమాచారం ఒకసారి పూర్తిగా చదవండి, దాంతోపాటు మనం ఇచ్చిన మెటీరియల్ని ఒకసారి చదవండి. సో ఎంత లేదన్నా కానీ ఈజీగా 10 మార్క్స్ మీరు అక్కడ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇస్తున్న కరెంట్ ఏపీ కరెంట్ నుంచి కనీసం 4 లేదా 5 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సో దీన్ని ఈరోజు ఇక్కడ మనం కంక్లూడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించి మెటీరియల్ నేను ఇస్తాను అని చెప్తున్నాను. సో ఈరోజు క్లాసు లాస్ట్ది మినహా మిగిలినంతా కూడా నేను వెబ్సైట్లో పెట్టాను. డౌన్లోడ్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకొని చదువుకోండి, ప్రింట్ కావాలన్న వాళ్ళు ప్రింట్ తీసుకోవచ్చు, లేదా అక్కడే చదువుకొని ఇంకా అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా రాసుకోవచ్చు. ఈరోజు ఏదైతే నేను తయారు చేశానో అది మీకు మండే ఆర్ ట్యూస్డే కల్లా నేను మీకు సైట్లో పంపిస్తాను, వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. సో బాగా చదవండి అండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.